కృషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన వీడియోలో స్థానిక గ్రూపుల బాధ్యతలు మరియు రీజనల్ కౌన్సిల్ బాధ్యతల గురించి తెలుసుకుందాం స్థానిక గ్రూపులుగా వాళ్ళ బాధ్యతలు ఏంటి అంటే గ్రూపుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు గ్రూపులో మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళ బాధ్యతలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే ముఖ్యంగా వాళ్ళందరూ వాళ్ళు పాటించవలసిన అంశాలు ఏంటి అంటే సభ్యులందరూ నిబంధనలు పాటించేలా చూసుకోవాలి అంటే నేను చేస్తున్నానంటే సరిపోదు నాతో పాటు నా గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా పద్ధతులన్నీ పాటిస్తున్నారా లేదా అనే రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఫార్మర్కి ఉండాలి నెక్స్ట్ వారికి అవసరమైన సహకారం అందించాలి అవసరమైన సహకారము అంటే వాళ్ళు రికార్డు రాసుకోవడంలో రాసుకోవడానికి సహాయం చేయాలి ఎందుకంటే గ్రూపులో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళకి చదవడం రాయడం వస్తుంది రాకపోతే అది కొంతమందికి సో చదువు చదవడం రాయడం రాని వాళ్ళకి చదువు వచ్చిన రైతులు కొంచెం హెల్ప్ చేయాలి సహకరించాలి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ రాయడంలో అదేవిధంగా పొలం బడి జరిగినప్పుడు పంట పరిస్థితి సభ్యులు చేపడుతున్న పద్ధతుల గురించి చర్చించి రికార్డుల్లో నమోదు చేసుకోవాలి అంటే వీళ్ళు ప్రతి నెల కూడా రివ్యూ మీటింగ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పాం కదా అయితే ఈ రివ్యూ మీటింగ్స్లా ఎప్పుడు కూడా మనం ఏంటంటే పొలం బడి అని ఆర్గనైజ్ చేసుకొని అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క రైతు పొలంలో ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాళ్ళు పంటలో వాళ్ళ పంటలో పొలంకి సంబంధించిన పరిస్థితిని చూసి గమనించి చర్చించి ఆ వివరాలన్నీ కూడా రికార్డుల్లో రాయవలసిన అవసరం అయితే ఉంది నమోదు చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఒక్క రైతు అంటే తెలిసిన విషయాన్ని తనకు తెలిసిన విషయాన్ని ఎదురు వేరే రైతులకి తెలియజేయడం వాళ్ళ దగ్గర తనకు తెలియని విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది అదేవిధంగా సభ్యుల పంట పొలాలను తనిఖీ చేసి నివేదిక రాయాలి అంటే ఒకరు ప్రతి నెల కూడాను రైతులు గ్రూపులో ఉన్న సభ్యులందరూ కూడా వేరే ఒక రైతు వేరే రైతు పొలానికి వెళ్ళి వెరిఫై చేయొచ్చు అదేవిధంగా వాళ్ళ పంట పొలాలను తనిఖీ చేసి దాన్ని ఒక నివేదికలాగా రాసుకోవచ్చు ప్రాంతీయ మండలి చేపట్టే తనిఖీకి సహకరించడం అంటే ప్రాంతీయ మండలికి చేపట్టే తనిఖీకి సహకరించడం అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశాము అంటే సాధారణంగా రీజనల్ కౌన్సిల్ నుంచి ప్రతి సీజన్లో కూడా ఇన్స్పెక్షన్కి మేము వెళ్తుంటాం వన్స్ గ్రూప్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి సీజన్లో కూడా ప్రతి గ్రూప్ని విజిట్ చేయడానికి ఇన్స్పెక్షన్స్కి వెళ్తుంటాం అయితే దీంట్లో భాగంగా అంటే ప్రాంతీయ మండలికి చేపట్టే తనిఖీకి సహకరించడం అంటే జనరల్గా కొంతమంది అంటే అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేను కొంతమంది ఏం చేస్తారంటే బాగా ప్రాక్టీసెస్ అన్నీ ఫాలో అవుతూ వాళ్ళు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ నాణ్యత ప్రమాణాలన్నీ పాటిస్తూ వాళ్ళు వ్యవసాయం చేసి దీని మీద వాళ్ళకి బాగా అవగాహన తర్వాత వాళ్ళు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వీటన్నిటి మీద క్లారిటీ ఉన్నప్పుడు ప్రాంతీయ మండలి చేపట్టే తనిఖీకి ఎవరు ఎక్కడి నుంచి ఎవరు విజిట్కి వస్తారన్నా కూడా ఫార్మర్స్ రెడీగా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు ఎందుకంటే మీరు ఎవరైనా విజిట్కి వస్తున్నాము అంటే వాళ్ళు ఇవన్నీ పద్ధతులన్నీ పాటించి ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా విజిట్కి వస్తారంటే హ్యాపీగా రండి మా పంట పొలాలు చూడండి మీ సజెషన్స్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ పద్ధతులు ఏవి పాటించినప్పుడు జనరల్గా వాళ్ళు ఏంటంటే విజిట్కి వస్తాము అంటే అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము విజిట్కి వస్తున్నాము అని ముందుగా చెప్పేటప్పటికి వాళ్ళు ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉంటారు మా ఊర్లో ఎవరో చనిపోయారండి మా ఊర్లో ఎవరు టీం మెంబర్స్ అందరూ మేము లేమండి సభ్యుల మెంబర్స్ అందరూ 10 మందిలో 5 మేము ఉన్నామండి మీరు ఈరోజు రావద్దు నెక్స్ట్ వీక్ రండి నెక్స్ట్ మంత్ రండి అలా చాలా కారణాలు చెప్తూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు అవాయిడ్ చేయడానికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అంటే దీని మీద ఒక క్లారిటీ లేకపోవడం పద్ధతులు ఏవి పాటించకపోవడం వల్ల వాళ్ళకి ఈ విధమైన భావాలు ఏర్పడుతుంటాయి సో ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా రైతుకి క్లియర్గా క్లారిటీ ఉండేటట్టు వివరించాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న టీంకి ఫార్మర్స్కి కంపల్సరీ దీని మీద అవగాహన ఉంటేనే వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతారు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా చేసుకోగలిగేటట్టు మనం తయారు చేయాలి రైతుల్ని సో దీనివల్ల ఏంటంటే ప్రాంతీయ మండలి చేపట్టే తనిఖీకి సహకరించడం అంటే జస్ట్ వాళ్ళు కోఆపరేట్ చేయాలి మేము ఇన్స్పెక్షన్స్కి వస్తున్నాము అంటే వాళ్ళు
కోఆపరేట్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ కూడా లోకల్ గ్రూప్గా వాళ్ళ బాధ్యతలు. రీజనల్ కౌన్సిల్గా అంటే ప్రాంతీయ మండలిగా మా బాధ్యతలు ఏంటి అంటే రీజనల్ కౌన్సిల్ బాధ్యతలు ఏంటి అంటే వన్స్ గ్రూప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రైతుకు అంటే ఫస్ట్ అసలు ఈ గ్రూప్ మెంబర్స్ అందరిది కొంత సమాచారాన్ని సేకరిస్తాము. లాస్ట్ 3 ఇయర్స్ ఫార్మర్ హిస్టరీ తీసుకుంటాం. అంటే రైతుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారము, రైతుకు సంబంధించిన ఫామ్ డీటెయిల్స్, రైతుకు సంబంధించిన క్రాప్ డీటెయిల్స్, ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో వాళ్ళని గ్రూప్గా రిజిస్టర్ చేసిన తర్వాత ఆ స్థానిక గ్రూపులకి శిక్షణలు అనేది ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, దీని మీద అవగాహన ఇస్తాం. అంటే అసలు పీజీఎస్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, అది చేయడం వలన రైతుకి ఉపయోగం ఏంటి, అదేవిధంగా సైమిల్టేనియస్లీ కన్జ్యూమర్స్కి ఏంటి ఉపయోగం, ఈ విషయాలన్నిటి మీద కూడా రైతుకి మేము సరైన అవగాహన కలిగేటట్టు శిక్షణ అనేది గ్రూప్స్కి ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిసోర్స్ మెటీరియల్ కూడా అందిస్తాం లోకల్ లాంగ్వేజ్లో. అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు అన్ని చాలా రాష్ట్రాల్లో వర్క్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే మేము లోకల్ లాంగ్వేజ్లో మెటీరియల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అంటే మరాఠీలో ఇస్తాం, మన తెలుగు రాష్ట్రాలకి తెలుగులో ఇస్తాం, అదర్ స్టేట్స్కి ఇంగ్లీష్లో ఇస్తాం. ఈ విధంగా వివిధ రకాల లాంగ్వేజెస్లో కూడా భాషల్లో ఈ రిసోర్స్ మెటీరియల్ అనేది తయారు చేయడం జరుగుతుంది, ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది సమూహాలకి. నెక్స్ట్ వచ్చి స్థానిక గ్రూపులు ఇచ్చే సమాచారాన్ని మేము రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో పొందుపరచబడతాం. నెక్స్ట్ పంట కాలంలో తనిఖీ చేపట్టడం, ప్రతి సీజన్లో కూడా సీజనల్లీ వన్స్ సర్విలెన్స్ విజిట్స్ అనేవి చేస్తాం, ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తాము. రైతు దగ్గరికి, గ్రూప్ దగ్గరికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళి గ్రూప్తో మాట్లాడి, ఫార్మర్స్తో అందరితో మాట్లాడి వాళ్ళ పంట పొలాలని వెరిఫై చేసి వాళ్ళ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తాం. బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే ట్రైనింగ్ రిజిస్టర్, మీటింగ్ రిజిస్టర్, నెక్స్ట్ ఫార్మర్ డైరీ అని ఉంటుందండి, ఫార్మర్ డైరీ కూడా విజిట్ చేస్తాం, వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం. ర్యాండమ్ శాంపిల్స్ అంటే సాయిల్ అండ్ గ్రెయిన్స్ బోత్ రెండు కలెక్ట్ చేసి వాటి నమూనాలను సేకరించి రసాయనాల అవశేషాల కోసం, పరీక్ష కోసం పంపిస్తాం. ఈ తనిఖీ అనంతరం అంటే మొత్తం కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మాత్రమే రైతుకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో క్షేత్ర తనిఖీ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.